సైడ్ కు లేదా నాకు అసలుకి ఇవి నొప్పి ఫస్ట్ లేపాలి, లేపి కింద పెట్టి ఇట్లా పట్టున్నది కదా సైడ్. ఆ రోజు బాగా ఎండ కొడుతుంది, ఇప్పుడు అవి లూజ్ చేయాలంటుంది కింద రబ్బర్వి. స్టాండ్తో లేదు, బరువు ఉంటుంది ఆ చిన్న చిన్న బాగా చిన్న పట్టుకోముంది. కవర్ ఉంది, కవర్ తీసి కనపడట్లేదు వెనక ముందు అన్న సపోర్ట్ సైడ్ లేదా నువ్వు ఇటు వస్తా అని వెనక నుంచి పుష్ చేస్తాను, నువ్వు ముందు నుంచి లాక్కో. కొంచెం నెట్టుకొని బండి తలుపు తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. లైట్ వెలుగుతుంటా చూడండి, ఇక్కడ లైట్ వెలుగుతుంటా చూడండి. ఇక్కడ కూడా ఎక్కించాలి మళ్ళీ. కొంచెం దిగలే, ఇంక దిగలే ఇంకా అందుకేనా పిలిపించినాను. తిన్న గంట ఉప్మాకి న్యాయం చేయాలిగా. కొంచెం గోడ కానిచ్చండి, కొంచెం అసెంట్కి అటు సైడ్ మీకెళ్ళి, ఇది బ్యాలెన్స్ ఆగదు కొంచెం. అక్కడ తట్టింది, పైన రావాలి వైరు పట్టుద్ది పట్టుద్ది. ఓ ఇక్కడ చూస్తే అది తెచ్చి పెట్టుకోవచ్చులే, ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది బట్టలు వేసుకోవడానికి. అదొక్కటి తెచ్చి పెట్టుకోవచ్చు, సేతు డ్రాప్స్ పడుతుండే మంచి బడ్జెట్ ట్యాప్. వైట్ కలర్ అది వస్తుంది అది, నా అది పెట్టి పెద్ద హోల్స్ వస్తాయి దానికి, అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది ఉతుక్కోవడానికి, ఆరేయడానికి, నీళ్ళు పోవడానికి కూడా. నేను ఉతక కవర్ వేస్తా కదా దాని తర్వాత, ఒకసారి తుడిచి పైన వెనక ముందు. No, it's not enough. It's not enough. ఏం మనలు వాటర్ ట్యాప్ పట్టిద్దా దీనికి, ట్యాప్ అయినా పట్టిద్ది అనుకుంటా. ఆయన అది తీయాలి కదా అక్కడ, ఈ డైరెక్ట్ అదిగా అది ఉంది అది, అది మాయన మొన్న పెట్టారుగా మీరు అది స్కూలు.
వీళ్ళ పంపులవే మన పంపులవే. దీని క్లిప్ వేరే ఉంది మళ్ళీ అడుపులోది అది తెచ్చి పెట్టుకొని కూడా హెడ్ అట్ ఉండేది మనకి మంచం ఇలా వేసారు నైట్ పండుకొని సరిపోవట్లేదని చూపించండి బయలుదేరుతున్నారు ఓకే అండి. మార్నింగ్ అయితే టిఫిన్ కోసం ఉప్మా చేశాను ఆల్రెడీ నిన్న మొన్న పూరి అవన్నీ చేసేసాం కదా. ఇంకా ఈరోజు యోధ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదైతే మార్నింగ్ అన్నమాట. వాషింగ్ మిషన్ కొంచెం అటు సైడ్ ఉంటే మొత్తం తడిచేసి వాష్ చేయరి గిన్నెలకి బట్టలకి మొత్తం అక్కడే అయిపోయేసరికి కొంచెం తడిచి అడుగున కొంచెం కింద స్టాండ్ ఉంటుంది కదా దానికి తుప్పులాగా వచ్చేస్తుంది. అందుకనే ఎందుకైనా మంచిదని వెనక పెట్టి చేసుకున్నాను. ఇక్కడ ఓన్లీ గిన్నెర వరకే వాష్ చేస్తుంది. పని ఆవిడ వస్తే మళ్ళీ అటు ఇటు వేసేసి వాటర్ అంతా పాడైపోయిద్దని సపరేట్గా ఉంటుంది కదా అని వెనక పెట్టించేసాను. అదనమాట కొంచెం అక్కడ నుంచి తీసి ఇక్కడ మామూలుగా అయితే యాక్చువల్గా మేము ముందు అనుకున్నదైతే వచ్చిన తర్వాత వెనకే పెట్టుకోవాలని దండెం అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి బట్టలు ఆరేసుకోవడానికి. ఇంకా ఎండాకాలం కదా ఫుల్ ఎండ వస్తుంది అటే పని ఇక్కడ పెట్టించాము. ఇప్పుడు కొంచెం చల్లబడుతుంది తొందరగా అటు సైడ్ అంతా ఎండ ఏం రాదు తొందరగా. ఈవినింగ్ కూడా వెనక కూడా ఒక ఇల్లు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నీడ మొత్తం హీటైపు వచ్చేస్తుంది. ఇంకేం అవ్వదులే ప్రాబ్లం అవ్వదు అనేసి మేము అటు పెట్టేసుకున్నాం. బెడ్ కూడా కొంచెం ఇటు సైడ్ మనకి కిటికీ సైడు హెడ్ అటు ఉండేది ఇప్పుడే మొత్తం బీరువా సైడ్ తిప్పేసాం. ఇంతకుముందు హైదరాబాద్లో ఎలాగ ఉందో అలాగే తిప్పామన్నమాట. ఇలా ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు కింద పడుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది ఈజీగా ఉంటుంది. ప్లేస్ అంటే సేమ్ బెడ్ ఎటేసినా ఒకటే కానీ ఇట్లా కాళ్ళు కొంచెం చాపుకోవడానికి ఎక్కువ పిల్లలకైతే కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. అందుకనేసి బెడ్ కూడా చేంజ్ చేసాము కొంచెం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఒకటి. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఉప్మా చేసేసాను అందరికీ పెట్టేశాను. ఆల్రెడీ నైట్ ప్లేట్స్ అవన్నీ కూడా గిన్నెలలోనే వేసేసాము. ఒక పూటే వస్తుంది అన్నమాట నేను ఒక పూటకే మాట్లాడాను గిన్నెలు తోమడానికి. ఇంకా అందుకనేసి ప్లేట్లు లేవు సరిపోవు అందరికీ ఒక ఫోరే ఉన్నాయి అనేసి టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో పెట్టేశాను అనమాట. 12 కావాలి కాబట్టి ఆల్రెడీ అయిపోయిన ప్లేట్లు ఒక ఫోరో ఏమి ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎవరెవరు కొంచెం ఉప్మా తక్కువగా తింటారు ఇష్టం ఉండదు వాళ్ళకి కొంచెం కొంచెంగా పెట్టేశాను. ఇంకా పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువగా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో మామిడికాయ పచ్చడి ఉంది నేను రెగ్యులర్గా తినాం కాబట్టి బయటే ఉంచాను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను మొత్తం కూడాను. ఇదన్నమాట నేను పెట్టిన పచ్చడి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఆయిల్ రెడ్గా ఉంది. సుంతవదన తీసి మామిడికాయ పచ్చడి కలిపి వేస్తుందన్నమాట. తలా ఒక ముక్క వేసుకొని తినేశారు. మా దీవెనకు కూడా ఇష్టం. మా దీవెన్ బాబు మా వారు సేతు వీళ్ళు ముగ్గురు షుగర్ వేసుకొని తినేశారన్నమాట. ఓకే ఇంతటితోనైతే అయిపోయింది మన వ్లాగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.